భారతీయులలో ఎక్కువ మంది రాముణ్ణి దేవుడిగా కొలుస్తారు మానవుడిగా తక్కువ మంది అనుకుంటారు ఎప్పుడైతే మనం భగ భగవంతుడు అనుకున్నామో భగవంతుడిని ఒక గర్భగుడిలో పెట్టేసాం వారిని మనము అంటే తలుపులు పెట్టేస్తున్నాము తాళాలు వేస్తున్నాము అదే మానవుడిగా అయితే మనం వారి నుంచి నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి గర్భగుడిలో పెట్టడం వల్ల ఏమైంది మనం ప్రదక్షిణ చేసుకొని వస్తున్నాము మనం ఈ కానుక ఇస్తాము ఆ కానుక ఇస్తా అంటున్నాం భక్తిగా భావించడంలో తప్పు లేదు అంతెందుకంటే అప్పుడే కాదు కలియుగంలో కూడా ఒక మనకు విద్య నేర్పిన గురువు ఉన్నాడు అనుకో వారిని కూడా మనము భగవంతుడిగానే భావిస్తున్నాం ఎందుకంటే చిన్నప్పుడు మనం అల్లరి చిల్లరిగా తిరిగితే అతను కొట్టి చేసైనా మనకు విద్య నేర్పిస్తే ఆ చిన్న సమయంలో మనకు బాధ అనిపించిన తెలివి వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాము అయ్యో ఆ గురుగారు వల్ల నేను విద్య నేర్చుకున్నాను ఈ జీవితంలో నేను స్థిరపడ్డాను ఆ భగవంతుడిలాగా వచ్చాడు కదా అనుకుంటాం అతన్ని మనం కొలుస్తున్నాం అదేవిధంగా రామచంద్రమూర్తిని కూడా మనం గుడిలో దేవుడిగా కాకుండా మానవుడిగా మనము ఆలోచిస్తేనే రాముడి నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు రామాయణం మనకు నేర్పించేది ఏమంటే ఏ ప్రతి మనిషి జీవితంలో కూడా మూడు తప్పనిసరిగా వస్తాయి ఏంటంటే ఆకలి దప్పిక కష్ట సుఖాలు జనన మరణాలు ఇవి మూడు కూడా ప్రతి వారికి ఒక సైకిల్ మాదిరిగా వస్తూ ఉంటాయి ఎందుకంటే మనకు దాహం వేస్తుంది ఆకలి వేస్తుంది మానవులకు అది ఉన్నది రెండవది ఏంటిదంటే కష్ట సుఖాలు ఒక కాలంలో కష్టం ఉంటుంది ఇంకో కాలంలో సుఖం ఉంటుంది తర్వాత జనన మరణాలు పుట్టక చావు ఉంటుంది ఈ ఈ మూడుట్లో నుంచి మనం దాన్ని దాటుకొని పోవాలంటే రామచంద్రమూర్తి లాంటి బాటలో మనం నడిస్తే ఈ మూడుట్ని కూడా మనం దాటుకోగలుగుతాం అంటే మరణించకుండా ఉండామా అంటే మరణిస్తామేమో కానీ ఒక ఉత్తమ మానవుడుగా మరణం మరణిస్తాం ఎందుకంటే రామాయణం మనకు నేర్పించేది ఈ ఒకటి రెండు అని కాదు సైన్స్ నేర్పిస్తుంది మేనేజ్మెంట్ నేర్పిస్తుంది లేకపోతే ఫ్రెండ్షిప్ నేర్పిస్తుంది రామాయణం రామాయణంలో మనము ఎలా గౌరవించాలి ఎదుటి వ్యక్తిని ఒక ఫ్రెండ్ని ఎలా గౌరవించాలి ఒక తమ్ముడిని ఎలా గౌరవించాలి ఒక తండ్రిని ఎలా గౌరవించాలి ఇవన్నీ మనకు నేర్పిస్తుంది అదే మనము రాముణ్ణి గుడిలో పెట్టామనుకోండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేశామను లేకపోతే పులిహోర స్వామికి అర్పించామనో కొబ్బరికాయలు కొట్టామను ఆ తర్వాత మనం మొక్కుకుంటాం రామయ్య తండ్రి నా కొడుకు ఉద్యోగం రావాలి నా పిల్లలకు చదువు రావాలి అవన్నీ కూడా రాముడు ఇస్తాడు కానీ రాముడు మనల్ని ఎప్పుడు చూసేది మనం ధర్మంలో నడుస్తున్నామా లేదా అని చూస్తాడు కానీ మనం ఈ ధర్మం అనేది వదిలేసి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే బహుశా రాముడు చూడడు మరి ధర్మం నేర్చుకోవాలంటే ఎట్లా అంటే రామాయణం చదివితేనే మనకు ధర్మం తెలుస్తుంది రామాయణము ఊపిరంతా కూడా ధర్మము సత్యమే ఎందుకంటే అక్కడ సంఘర్షణ జరిగింది ధర్మానికి ధర్మానికి అయోధ్య కాండ తీసుకుంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య సంఘర్షణ జరిగింది అది భరతుడికి రాముడికి రెండు కూడా ధర్మం భరతుడు ఒక ధర్మం చెప్తున్నాడు రాముడు ఒక ధర్మం చెప్తున్నాడు అదేవిధంగా మనము కిష్కింద కాండకు వెళ్ళేటప్పటికి అక్కడ ధర్మానికి అధర్మానికి సంఘర్షణ వాలికి సుగ్రీవుడికి అక్కడ మనం నేర్చుకుంటాం ఏంటంటే మనం ఇలా చేయకూడదు ఇలా చేయాలని చెప్పేసి మళ్ళీ మనం లంకకు వెళ్ళేటప్పటికీ అక్కడ కూడా ఏముంది ధర్మానికి అధర్మానికి సంఘర్షణ రావణాసురుడు ఉన్నాడు విభీషణుడు రాక్షసుడుగా భావించి ఇంద్రుడు లాంటి వ్యక్తిని జయించిన కుంభకర్ణుడు కూడా అన్నా ఇది తప్పు అంటాడు అంటే ఎక్కడో అక్కడ రాక్షసులలో కూడా మార్పు రావడం మార్పు వచ్చింది ఎందుకంటే తప్పును తప్పుగా భావించారు కనుక ఇవన్నీ మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది రామాయణం అదే రామాయణంలో ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుడుగా అంటే దూరం ఉంటాం రామాయణం రాముడు నరుడు రాముడి నుంచి నేర్చుకోవాలంటే రామాయణం చదివిన తర్వాత మనకు తెలిసేది ఒకటి నాలాగా ఉండి మీరు సర్వనాశనం కాకండి అని రావణాసురుడు చెప్తే నాలాగా ఉండి ఉత్తమమైన పౌరుడిగా మీరు ఎదుగొచ్చు అని చెప్పి రామచంద్రమూర్తి చెప్తాడు అంతేకాకుండా సీతమ్మవారిని తీసుకోండి కౌశల్యమాతని తీసుకోండి కైకేయిని కూడా తీసుకోండి కైకేయ పాత్ర మామూలు పాత్ర కాదు నిన్నటి వరకు రాముడే రాజు కావాలని ఎన్నోసార్లు దశరథ మహారాజ్తో చెప్తుంది రాముణ్ణి కౌశల్యకన్ని ఎక్కువ ప్రేమించిన వ్యక్తి ఒక్క క్షణం అలా మారిపోవడానికి అంటే తనతో పాటు ఉన్న ఫ్రెండ్షిప్ ఎలా పాడు చేసింది ఆ వ్యక్తిని ఎందుకంటే లాంటి ఫ్రెండ్షిప్ చేసుకుంటే మన జీవితాలు కూడా పాడవుతుందని రామాయణం చెప్తుంది అది మనము మానవుడు ఒక కథ ఆ మాదిరిగా తీసుకుంటేనే మనం రామాయణము నుంచి పూర్తిగా నేర్చుకోగలుగుతాం అంతేగాని రాముడు దేవుడు రాముడు తప్పకుండా దేవుడే ఎందుకంటే తన గుణాలతోటి దేవుడు అయ్యాడు తన మాయ చేసి దేవుడు కాలేదు ఎక్కడన్నా మీకు మాయ చూపెట్టాడా గాలిలో ఎగరడం కానివ్వండి శ్రీకృష్ణుడు మాదిరిగా గోడుదని గిరినెత్తడం కానివ్వండి లేకుంటే ఏదన్నా చెప్పండి చక్రం వేసి శిశుపాలను చంపడం కానీ ఇలాంటివి ఏవీ లేదు తను విద్య నేర్చుకున్నాడు ధనస్సు ఎలా పట్టుకోవాలని నేర్చుకున్నాడు బాణం ఎలా వేయాలని నేర్చుకున్నాడు ఒక మానవుడు ఏ విధంగా విద్యాబుద్ధులు నేర్చుకొని తాను ముందుకెళ్తాడు రామాయణం కూడా అంతే దయచేసి రామాయణాన్ని ఒక దేవుడి కథగా కాకుండా రామాయణాన్ని ఒక మానవుడి కథగా ఒక నరుడి కథగా ఆ కథలో మనం కూడా ఇమిడిపోయి అందులో నుంచి మనము వెతికి వెతికి మనులు మాణిక్యాలు తీసుకుంటే మనలోపల కూడా మార్పు వస్తుంది అంతేగాని రాముణ్ణి దేవుడిగా కాకుండా మానవుడిగానే మనము భావించాలి మానవుడు ఇలా ఉండాలన్నదే మనం నేర్చుకోవాలి జై శ్రీరామ్